ipude vedika minchi velutunnatundi Siddaramaiah garu sudhirga ga maatladi rendu rendu maatalu gattiga maatladindu edi BRS BJP BT annada ledra idi artham chesukoni iga pothe maa Revanth Reddy akkada kodangal anna vartundidu Kamareddy anna vartundu iga iddaru daggara meedu emdo chudali gelipiyadra babu rendu daggara gelustaru kaani naadu oka request gelichinaka nuvvu kodangal iduvali Kamareddy lo undali ఎందుకు చెప్తున్నా వేదికపై ఉన్నటువంటి మాణిక్ రావు ఠాగ్రే గారు కాని బోసురాజు గారు అని సిపిఐ నారాయణ గారి కోదన్ రామ్ గారి చాడ వెంకటరెడ్డి గారు అందరు ఇక్కడ ఉన్నారు అన్ని పార్టీలకు తెగదెంపులు అయిపోయినారే వీడిని దించాలని పాపం జేఏసీ చైర్మన్ కోదన్ రామ్ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ ఆయననే తీసుకున్నాడు సోనియా గారి దగ్గర పోయిన అమ్మ తెలంగాణ ఇస్తే నేను ఒక హరిజన్ను ముఖ్యమంత్రి ఇస్తా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అంటే మా అమ్మ నమ్మింది ఈ నిజంగానే మంచోడు ఉన్నాడని అనుకున్నది ఈ అమ్మ పంచాయతీ అంతటితో ఆగలే హరిజన్ను ముఖ్య పూర్తిగా చెప్పలేదు మొదలు నిలబెడతారు హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడా లేదా ఇంటికో ఉద్యోగం అన్నాడా లేదా ఏది ఇయ్యలే ఇక వాళ్ళ కుటుంబం నిజంగానే సోనియా గాంధీ ఇయ్యకపోతే మేమందరం కొట్లాంటే విడ ఎవరు మధు యాజ్కి కానీ అదేవిధంగా మహేష్ పొన్నం ప్రభాకర్ మేమందరం కొట్లాడినాము రాజ్యసభలో మేము కొట్లాడినాం మేము తెచ్చినాం ప్రభా తెలంగాణ నువ్వు ఒక్కడితో అవుతారా ఒక్కడు ఏది బయట కూర్చున్నాడు ఇన్నర్ రూమ్ లో కూర్చొని అనుమంతనా ఈయన కేశవరావు హనుమంతన్న ఎట్లన్న బిల్ పాస్ చేయ అంటే నేనన్నా నువ్వు చెప్పేది ఏంటి మా అమ్మ చెప్పేది సోనియా గాంధీ మేము ఎట్లన్న పాస్ చేస్తామన్నాం చేసినాం కానీ నోడరా బాబు మాటికి రెండు నేను మాట్లాడటప్పుడు 2 నిమిషాలు అవుతుంది అమ్మ పంచాయతీ నేనేమన్నా అయ్యా నిజంగానే సోనియా గాంధీ 1200 మంది పిల్లలు త్యాగం చేసిర్రు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినారు ఆయన అందుగురించి ఆమె బాధ చూడలేక ఐ విల్ గివ్ తెలంగాణ ఈవెన్ ఇట్ మే బి ఆంధ్ర విల్ లూజ్ బట్ మీ అందరికి ఇస్తే నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే అల్లా కే నామ్ పే దే దే బాబా అది నామ్ పల్లి దర్గా కాడ కూర్చుందుర్రా బాబు ఇవాళ సోనియా గాంధీని అంటారు అదేవిధంగా రాహుల్ గాంధీని అంటారు ఆయన విజిట్ చేస్తున్నారు రా భాయ్ నువ్వు కూడా మహారాష్ట్ర వద్దునావా లేదా అబ్ కి బోర్ కిసాన్ కి సర్కార్ ఖమ్మంలో సంఖ్యలు లేచినావు రా నాయన మేము మరవలే రైతులకు ఏ దేశంలో సంఖ్యలు లేచిన ఒక వ్యక్తి అది కేసీఆర్ జై జవాన్ జై కిసాన్ వాణి దాతం అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు లేచిన ఏకైక వ్యక్తి అదేవిధంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ చేయడానికి వచ్చినటువంటి సిద్ధరామయ్య గారికి అదే విధంగా అందులో నాది ఒక రిక్వెస్ట్ ఉంది మాది 54% ఉన్నాం కానీ ఏది సంవత్సరానికి 20,000 కోట్లు మాకు సరిపోవురా బాబు మేము 54% ఉంది లెక్కతోటి ఏమా ఇస్తావో పెంచావా లేదా ఎందుకు చెప్తున్నా అంటే మాకు సరి అయిన న్యాయం జరగాలి ఏది కులాలకు ఏది ఉన్నా ఏదైతే ఇస్తున్నారో ఆయన చేపలు ఇస్తున్నారు మేము గొడ్లు ఇస్తున్నాం మేము అందిస్తాం రా కానీ చదువుకోవడానికి అవకాశం లేదు జ్యోతిరావు పూలే 18th century చెప్పాడు చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ కడుపు గాలినవాడు పేదరికంలో వచ్చి బ్యారిస్టర్ అయి ఆనాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా సర్దార్ పటేల్ మౌలానా గారి ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఇవాళ ప్రతి ఒక్కటి తెల్లెత్తుకొని తిరుగుతున్నాడు బావుల దగ్గర రానియలే ఎస్సీలను గుళ్ళలకు రానియలే కానీ ఆయన ఆలోచనతో ఇవాళ ప్రతి ఒక్కటి తలెత్తుకొని తిరుగుతున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు 125 అడుగులు పెట్టావు రా బాబు మరి మా సంగతి ఏంది జైబీమోలు ఏది 10 అడుగులు అది పెట్టుకుంటే ఇవాళ కూడా కోశాబాయిల పండు పెట్టిండి ఇట్లా దీని మీద మనం కొట్లాడాలి ఎస్సీ మిత్రులను కోరుతున్నా
ఇయాల మీరు తలెత్తుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇయాల రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఇయాల కూడా ఉన్నాడు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ బీసీ డిక్లరేషన్తో పాటు మన సర్కార్ రాగానే బాబాసాహెబ్ అంబేడ్కర్ను బయటికి తెచ్చి మదీనా బిల్డింగ్ దగ్గర పెడితే అటు కోర్టు ఇటు చార్మినార్ అందరు చూస్తారు, జడ్జి కూడా పోతా పోదా అంబేడ్కర్ ఉల్టా సీదా తీర్పులు ఇయ్యారా బాబు. అందుగురించి దాని గురించి కూడా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా లాస్ట్ రిక్వెస్ట్, నేను ఒకటి నాకు బాధ అవుతుంది, ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారేమ్రా బాబు, ఇది తప్పురాలే. ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది, నన్ను అడిగిన ఒక పత్రిక మీద యువర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే రేవంత్ రెడ్డి గారు మాణిక్ రావుజీ జర పోలో ఏమి ముఖ్యమంత్రి వదిలేసే లోక్ పరేషానే. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయండి, దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాడు పేపర్ నేను కూడా కాబోయే ముఖ్యం ఏటే కలి అవుతారా భయ్. ప్రజలు నిర్ణయిస్తారు మొదలు ఎలక్షన్లో గెలువుని, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పెదవి ఎత్తొద్దు. హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారో ఎవరికి ప్రజలలో అభిమానం ఉందో వాళ్ళని తప్పనిసరిగా ఏది శాసనసభలు నిర్ణయిస్తారు. ఇది పనిచేయండి. దీని మీద కూడా అడుగుతూ హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలా నేను, దయచేసి దీని మీద ఆపాలి. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ జరిగినవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఏది కర్ణాటకలో 5 డిక్లరేషన్ చేసినట్టే 6 డిక్లరేషన్ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అడుగు చేసింది, సోనియా గాంధీ చెప్పింది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపినా ఆయన ఇక చూడు అప్పుడే మజా వస్తుంది. అక్కడ గజ్వేలు ఇక్కడ ఎప్పుడన్నా రెండు దగ్గర వేసినారా, ఎప్పుడు మా కోదండ్రామకు తెలిసి ఒక దగ్గర వేస్తుంది, ఇప్పుడు రెండు వేసి పైపు ముట్టుకున్నది. ఇక చూడు సిపిఐ కూడా ఉంది నారాయణ్ అందరం కలిసినాము. నేను సినిమా చూసిన బతకాము, 30 ఏళ్ళు విడిపోయిన కులాలు కలుస్తుంటే కుటుంబాలు కలిస్తే మనం అందరం కలుస్తాం, కాంగ్రెస్ గెలిపిద్దాం, కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలిపించాలి గెలిపించాలి. జై హింద్ జై తెలంగాణ. నమస్తే.